హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక షాపింగ్ హాల్తో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసానండి. సో ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఇంకా మేము ఊరదంతా కూడా వెళ్తున్నాము. ఎక్కడికి అంటే తిరుపతి అయితే వెళ్తున్నామండి. ఈసారి టూర్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి అయితే వెళ్తున్నాము. సో ఇంకా దాని గురించి, అలాగే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళది గృహప్రవేశం కూడా ఉన్నది. సో ఇంకా ఆ ఫంక్షన్కి సంబంధించిన శారీస్ అవన్నీ కూడా తీసుకోవడం గురించి అని చెప్పి ఇంకా మంగళగౌరీ షాప్కి అయితే వచ్చామండి. అండ్ ఈ యొక్క షాప్ అనేది ఏసరావు నగర్లో మనకి జంక్షన్ దగ్గర ఆర్ఎస్ బ్రదర్స్ షాప్ అయితే ఉంటుందండి. ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే ఈ యొక్క మంగళగౌరి అయితే ఉంటుంది. సో ఈ యొక్క షాప్కి నేను రావడం అయితే ఇది సెకండ్ టైం అండి. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ నయనికకి ఏదైనా సరే పట్లంగా తీసుకుందాము అని చెప్పేసి వచ్చాను, కానీ అప్పుడు ఇక్కడైతే నయనికకు సెట్ అవ్వలేదు. సో ఇంకా అందు గురించి అని చెప్పి ఇంకా అక్కడైతే ఏమీ తీసుకోలేదు. మళ్ళీ సెకండ్ టైం అయితే ఇప్పుడే రావడం అన్నమాట. సో అక్క గృహప్రవేశం ఉంది కదండి, ఏదన్నా సరే పట్చీర తీసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడికి అయితే వచ్చాను. సో శారీ అయితే తీసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. శారీ ఏం తీసుకున్నానో అదంతా కూడా బ్లాగ్ చూస్తూ ఉండండి, మొత్తం షేర్ చేస్తాను విత్ ప్రైజెస్, అలాగే కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నది అదంతా కూడా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ నేను ఇలాంటి షాప్స్కి ఏంటంటే రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. కాస్ట్ అవన్నీ కూడా బయట నుంచి చూసేటప్పటికల్లా అపీరియన్స్, లోపలికి వెళ్తే కాస్ట్ అదంతా కూడా ఎక్కువ ఉంటుందేమోలే అని చెప్పేసి పెద్దగా అయితే నేను ఇక్కడికైతే రాను. బట్ ఎలాగో సిల్క్ శారీ అదంతా కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. సో వీళ్ళని అడిగాను అనమాట, సో డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉంటాయండి అంటే మెన్స్ వేర్, కిడ్స్ వేర్, అలాగే లేడీస్కి సంబంధించిన కుర్తా సెట్స్, అలాగే టాప్స్, లెహంగాస్, అలాగే పట్లంగాలు, హాఫ్ శారీస్ అవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు. సరే ఎలాగో శారీ షాపింగ్ అదంతా కూడా అయిపోయింది కదా, ఎలాగో టూర్ వెళ్తున్నాం కదా, సో ఇంకా ఏదన్నా సరే డ్రెస్సెస్ ఏమన్నా కొంచెం రీజనబుల్ కాస్ట్లో వస్తే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాయి. ఇక్కడైతే చెక్ చేస్తున్నాను. సో ఎలాగో సమ్మర్ కదండి, మేము ఈసారి వెళ్ళేది ఏంటంటే ఓన్లీ తిరుపతే కాదు, కాళహస్తి, కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, ఇంకా అరుణాచలం ఇవన్నీ కూడా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇంకా సమ్మర్లో ఏంటంటే అన్ని టెంపుల్స్ ఇలా టూర్స్ అవన్నీ కూడా వెళ్ళేటప్పుడు ఏంటంటే శారీస్ అయితే కట్టుకోవడం అయితే ఇంట్రెస్ట్ ఉండదండి. సో డ్రెస్ వేసేసుకున్నాం అనుకోండి మనం కంఫర్ట్గా అయితే ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇక్కడైతే చెక్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ అన్నీ కూడా 3 పీసెస్ సెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి, సింగిల్ పీసెస్ సెట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇదేంటంటే గ్రే కలర్ నాకు కొంచెం బాగా అనిపించింది, సరే ఒకసారి ట్రై చేద్దామని అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ అయితే పైతాని మోడల్ హాఫ్ శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి, అండ్ వర్క్ హాఫ్ శారీస్ అవన్నీ కూడా చాలా కలెక్షన్ అదంతా కూడా ఉన్నదండి. ఇవన్నీ కూడా న్యూ అరైవల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది కాస్ట్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పేసి అనుకున్నాను కదా. సో మామూలు రేట్లలో కూడా డ్రెస్సులు, టాప్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ ఈ సెక్షన్ అదంతా కూడా లెహంగాస్, ఘాగ్రా చోలీస్ అవన్నీ కూడా ఉండే సెక్షన్ అన్నమాట. సో ఆల్రెడీ ఏంటంటే శారీ తీసేసుకున్నాను కదా, సో ఇంకా డ్రెస్ అదంతా కూడా తీసుకుని ఇంకా ట్రయల్ చేద్దామని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాను. అండ్ ఇక్కడ అయితే కలెక్షన్ అదంతా కూడా ఎలా ఉన్నదా అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ని క్యాప్చర్ చేయమంటే ఆయన అయితే వీడియో అదంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సింగిల్ పీస్ సెట్స్ అండి, పెద్ద లాంగ్ ఫ్రాక్లో అయితే ఉంటుంది. మనకి ప్యాంట్, అలాగే చున్నీ కూడా లోపల అయితే ఇచ్చేస్తారు. హ్యాండ్స్ అవన్నీ కూడా లోపల ఉంటాయండి, మాకు కావాలంటే కుట్టించుకోవచ్చు, లేకపోయినా సరే పర్వాలేదు. అండ్ ఇవన్నీ ఏంటంటే లాంగ్ ఫ్రాక్సే మొత్తం రెడీమేడ్ అన్నమాట. వీటిల్లో కూడా కొన్ని వాటి మీద ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. క్వాలిటీ ఏంటంటే డిపెండ్స్ మన కంపెనీ బట్టి క్వాలిటీ అదంతా కూడా ఉన్నది. అవన్నీ మనం వన్స్ షాపింగ్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటూ ఉండాలన్నమాట. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మామూలుగా అయితే నాకు ఎల్ సైజ్ అయితే సరిపోతూ ఉంటుందండి, కొన్ని కొన్నిసార్లు అయితే ఎం కూడా సరిపోతూ ఉంటుంది. బట్ ఏంటంటే నేను కంఫర్ట్గా ఉండడం గురించి అని చెప్పేసి ఎల్ సైజ్ అయితే మ్యాక్సిమంగా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. బట్ ఇక్కడ ఏంటంటే ఎల్ సైజ్లో చూస్తుంటే డ్రెస్ సెట్స్ అవన్నీ కూడా బాగా చిన్నగా అయితే ఉంటున్నాయి అన్నమాట. సో ఆ కంపెనీ బట్టి సైజులు అవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. సో అందుగురించి అని చెప్పి నేను ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అలా తీసుకుని సైడ్ స్టిచ్చింగ్ అదంతా కూడా వేయించుకుందామని చెప్పేసి ఇంక చెక్ చేస్తూ ఉన్నాను. సో చూసారు కదా, ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్కి ఫుల్ 3 పీసెస్ సెట్స్ అవన్నీ కూడా బాగా వచ్చున్నాయన్నమాట. బట్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఈ మధ్యన ఏంటంటే యాష్ కలర్లో ఇలాంటి షేడ్స్ అవన్నీ కూడా బాగా నచ్చుతూ ఉన్నాయి.
మొత్తం టాప్ అదంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చిందండి. అండ్ యోక్ పార్ట్ దగ్గర మటుకు ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట. మొత్తం ఆ యొక్క మిర్రర్ వర్క్ అదంతా కూడా చూస్తున్నారు కదా సైడ్స్, అదంతా కూడా రియల్ మిర్రర్సేనండి, కొంచెం గట్టిగా అయితే ఉన్నాయి. అండ్ ఆవిడైతే ఈ డ్రెస్ కూడా చూపిస్తూ ఉన్నది. ఇది కూడా 3 పీసెస్ సెట్టేనమాట. బట్ నేను క్లాత్ అదంతా కూడా చూస్తున్నాను అనమాట, అంటే ఎండాకాలం కదండి, సో వేసుకునేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుందా లేదా ఏమైనా సరే బాగోపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లాత్ అదంతా కూడా చూస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ అయితే ఒక డ్రెస్ వేసుకుని వచ్చేసాను కదా, అండ్ ఇది ఒక డ్రెస్ అండి. ఇది అయితే సైజు 2XL అండి. అసలు చూస్తున్నారు కదా, మామూలుగా నేను ఎల్ సైజ్ తీసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇది 2XL వేసుకున్నాను, చూస్తున్నారు కదా నార్మల్గా అయితే ఉన్నది, కొంచెం నడుం దగ్గర లూజ్ ఉన్నది. సరేలే ఆల్టరేషన్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఓవరాల్గా ఏంటంటే ఇదంతా కూడా డ్రెస్సెస్, అలాగే మనకి నైటీస్, లెగ్గిన్స్, చుడీదర్స్, అలాగే గాగ్రా చోలీస్ అన్నీ కూడా ఉండే సెక్షన్ అనమాట. ఈ లిఫ్ట్ అదంతా కూడా భలే నచ్చిందండి. చూస్తున్నారు కదా మనకి టెంపుల్స్లో యొక్క డోర్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఉన్నాయి. సో ఇదంతా కూడా చూసేటప్పటికల్లా ఒక మంచి టెంపుల్ అట్మాస్ఫియర్లా అయితే ఉంటుందండి ఇలాంటి షాప్స్కి వస్తే. అండ్ మొత్తానికి షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా డ్రెస్సెస్, అలాగే శారీస్ అయితే తీసేసుకున్నాను. డ్రెస్సెస్ అయితే కొంచెం ఆల్టరేషన్ అయితే ఉన్నది, నడుం దగ్గర అయితే కొంచెం లూజ్ లూజ్గా అయితే ఉన్నదండి. బాడీ అదంతా కూడా సరిపోయినా నాకు నడుం దగ్గర ఫిట్టింగ్ అదంతా కూడా ప్రాపర్గా లేకపోతే కొంచెం అదోలా అయితే ఉంటుందన్నమాట. చెప్పాను కదా ఈ యొక్క షాప్ అనేది ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే అయితే ఉంటుందండి, ఎస్రానగర్ జంక్షన్ దగ్గరే ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా టెంపుల్లా అయితే ఉంటుంది చూడడానికి. ముగ్దాద్ కూడా టెంపుల్ లాగే బయట అపిరెన్స్ అదంతా కూడా ఉంటుందండి. ముగ్దాక్ కూడా ఒక 2-3 సార్లు అయితే వెళ్ళాను, ఈసారి అయితే ముగ్దాక్ అయితే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ అయితే ఆ యొక్క షాప్ కిందన ఆల్టరేషన్ అయితే ఉన్నదన్నమాట. సో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి బిల్ చూపించేసి ఇక్కడ కొంచెం కుట్లు అవన్నీ కూడా వేయించేసుకుంటున్నాను. సో ఇంక నైటీ అవన్నీ కూడా తీసుకున్నాను అన్నాను కదండి, ఎక్స్ట్రాగా కొంచెం వాళ్ళకి డబ్బులు అవన్నీ కూడా ఇచ్చేసి. మామూలుగా వాళ్ళు అయితే హ్యాండ్స్ అటాచ్ చేయాలన్నా సరే ఏదన్నా చిన్న ఆల్టరేషన్ అయినా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే చేస్తూ ఉంటారు మన బిల్ చూపించేస్తూ ఉంటే. బట్ ఏంటంటే నేను డబుల్ కుట్లు కూడా వేయించేసుకున్నాను, ఎక్స్ట్రాగా మనీ కూడా ఇచ్చేసాను అనమాట. ఇంక షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి, ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఆ యొక్క చంద్రుడు మంచిగా కనిపిస్తున్నాడు, ఇలా ఫోన్లో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుందని చెప్పేసి అలా అయితే వీడియో అదంతా కూడా రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి షాపింగ్ చేశానో విత్ ప్రైజెస్తో పాటు ఇన్ డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. సో నైట్ టైమ్ ఇంకా వెళ్ళామండి, సో ఇంకా డే టైం అయితే ఎండలుగా ఉంటున్నాయి కదా, సో ఇంకా నైట్ టైమే ఇంకా వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ 9కి ఏంటంటే ముందు కూర్చుంటాను అని చెప్పేసి అన్నది, వద్దు వెనక్కి వచ్చానంటే ఇంకా చూస్తామా అలాగ బొంగమూత పెట్టిందో. సో ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చేసిన షాపింగ్ చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి, మొత్తానికి అయితే మంగళగౌరిలో నా యొక్క బట్టల షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో బట్టల షాపింగ్ మెయిన్గా ఏంటి అంటే ఈ మధ్యన టూర్స్ అవన్నీ కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తూ ఉన్నాం కదా, సో 9కి ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం ఇంకా మా యొక్క టూర్స్ అవన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉన్నాము. సో ఆల్రెడీ 9కి ఎగ్జామ్స్ అయిపోయినాయి, వెంటనే షిరిడి అయితే వెళ్ళిపోయాము. ఇవన్నీ కూడా అసలు ప్లాన్ చేసుకుని వెళ్ళినవి అయితే కాదండి, జస్ట్ ఊటీ అండ్ కోయంబత్తూర్ ట్రిప్ అదంతా కూడా మా హస్బెండ్ ముందుగానే ఇంకా టికెట్స్ అవన్నీ కూడా మాకు తెలియకుండా సర్ప్రైజ్ కింద 9కి బర్త్డే గురించి అని చెప్పి టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేశారు. అది మాత్రమే ఒకటి ఆయన ప్లాన్ చేసిన ట్రిప్, మిగతావన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు ఇంకా టికెట్స్ అవన్నీ కూడా రిజర్వేషన్ చేసుకునే ట్రిప్లే. సో నాకు ఈ 1 మంత్ అంతా కూడా ఎంత హెక్టిక్గా అయితే గడిచిందో, మొత్తం ట్రావెలింగ్ ట్రావెలింగ్ ట్రావెలింగ్. సో చూసారు కదా మీరు ఆల్రెడీ 9కి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి, వెంటనే షిరిడి అయితే వెళ్ళిపోయాము. షిరిడిలో అయితే ఎక్కువ రోజులు అయితే లేవులేండి, ఒక ఓన్లీ 1 డే అయితే ఉన్నాం. అండ్ షిరిడి నుంచి వచ్చిన కొన్ని రోజులకే దామన్ ప్రయాణం అయితే పడింది. దామన్ డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి అని చెప్పి వెళ్ళామన్నాను కదా, ప్రతిదీ వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి. సో ఆ వ్లాగ్స్ అన్నీ కూడా ఎవరైనా సరే చూడకపోతే చూడండి, చాలా చాలా బాగా అయితే జరిగింది. అండ్ దామన్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక 1 వీక్ అయితే గడిచిందండి. ఈలోగా నేను ఏంటంటే దామన్ ట్రిప్లో మొత్తం మ్యారేజ్ ఈవెంట్ వీడియోస్ అన్నీ కూడా పెట్టేశాను కదా. సో ఇంకా దాని తర్వాత ఇంకా ఊటీ కోయంబత్తూర్ ఈషా అవన్నీ కూడా వెళ్ళి రావడం అయితే జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. సో ఊటీ ట్రిప్ అదంతా కూడా చాలా మంచిగా జరిగిందండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు సమ్మర్ టైం కదా, ఇలాంటి టైంలో ఆ యొక్క ఊటీ ప్రయాణం అవన్నీ కూడా పెట్టుకుంటే వెదర్ అదంతా కూడా చాలా కూల్గా హాయిగా అయితే ఉంటుంది. అండ్ ఈషాలో దర్శనం అవన్నీ కూడా చాలా బాగా అయితే జరిగిందండి. అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈషా అదంతా కూడా.
కంప్లీట్గా మెడిటేషన్ ప్రశాంతంగా ఒక 2-3 రోజులు అయినా సరే అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో ఇంకా నేను కోయంబత్తూర్లోని ఊటీలోని షాపింగ్ చేసిన ఆ యొక్క వీడియోస్ అన్నీ కూడా నేను మీకు ఇప్పటి వరకు పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇప్పుడైతే ఇంకా షాపింగ్ హాల్తో అయితే వచ్చేసాను. చూసారు కదా షాపింగ్ అదంతా కూడా మంగళగౌరిలో అయితే చేశానండి. ఈసారి అయితే నేను షాపింగ్ అదంతా కూడా చూసారు కదా మంగళగౌరి యేసరావు నగర్లో అయితే ఉంటుందండి, ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే అయితే ఉంటుంది. యాక్చువల్లీ నేను ఈ యొక్క షాప్కి వెళ్ళడం అయితే సెకండ్ టైం అనుకుంటా. ఒకసారి నాయనక పట్లంగా ఏదో తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాను. అండ్ దాని తర్వాత ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం అనమాట. సో అక్కడ కలెక్షన్ అదంతా కూడా ఎలా ఉన్నది అదంతా కూడా చూశాను. బాగుందండి, మన శారీస్ అవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ సిల్క్ పట్టు కానీ రేట్స్ అవన్నీ కూడా మనకి ఎంత ప్రైస్లో కావాలంటే అంత ప్రైజెస్ నుంచి కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ అక్కడ ఏంటంటే మనకి మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అవన్నీ కూడా అయితే ఉన్నాయండి. మొత్తం అయితే చూసి వచ్చేసాము. అండ్ షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఇవి మీకు చూపించేసిన తర్వాత లగేజ్ అదంతా కూడా సర్దేయాలి. సో ఇప్పటికే చాలాసేపు మాట్లాడేశాను. ఇంకేంటంటే ఈ మంత్ అంతా కూడా టూర్లు చాలా బిజీగా అయితే ఉన్నామని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మా అక్క గృహప్రవేశం అవ్వడం కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు కొంచెం రిలాక్స్ మూడ్లోకి అయితే ఉంటామన్నమాట. మళ్ళీ కొన్ని రోజుల్లో సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేస్తాయి, మళ్ళీ ఊర్లో అయితే ఆబ్వియస్లీ వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ అవన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కదండి అమ్మ బాబోయ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ వారం 10 రోజులు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయంట. మరి 41-42 కూడా నమోదు అవ్వచ్చంట. మరి ఏం చేయలేము. ఇప్పుడు నేను వీడియో కూడా ఏసీ అదంతా కూడా ఆన్ చేసుకుని వీడియో అదంతా కూడా రికార్డ్ చేస్తున్నాను. ఏమైనా సరే డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఫ్యాన్ వేస్తే ఇంకా డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. సో డిస్టర్బెన్స్ కొంచెం తగ్గించడానికి గురించి అని చెప్పేసి ఏసీ ఆన్ చేసుకున్నాను. ఏసీ కూడా ఆన్ చేసుకోకుండా వీడియో అదంతా కూడా తీసాను అనుకోండి, ఫుల్గా స్వెటింగ్ అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ అది ఫస్ట్ అయితే డ్రెస్సెస్ నుంచి అయితే చూపించేస్తానండి, విత్ ప్రైజెస్తో పాటు చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇదొక డ్రెస్ అయితే తీసుకున్నానండి, ఇది మెరూన్ కలర్ అనమాట. సో ఇదంతా కొంచెం పార్టీ వేర్ అయితే ఉంటుంది. ఇదైతే డ్రెస్ కుర్తి సెట్లా కాదండి, ఓన్లీ టాపేనమాట, సింగిల్ టాప్. సో ఇది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, మెరూన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ అక్కడక్కడ మీకు ఇలాగా చిప్ వర్క్ అదంతా కూడా స్టిక్ చేసేసి అయితే ఉన్నది. అండ్ వర్క్ స్టిక్ కాదు, వర్క్ చేసేసి అయితే ఉన్నది అనమాట, మిర్రర్ వర్క్ అదంతా కూడా చిన్న చిన్న చిప్స్. సో చూస్తున్నారు కదా మొత్తం నెక్ పార్ట్కి వచ్చేటప్పుడు కల్లా ఇలా యూనెక్ అయితే ఉంటుందండి. మొత్తం ఈ యొక్క యోక్ పార్ట్ అదంతా కూడా ఈ విధంగా సిమెంట్ కలర్ దాంతో మంచిగా వర్క్ డిజైన్ చేశారు. అండ్ ఇలా వెళ్తూ ఉన్న చూస్తున్నారు కదా మొత్తం ఇదంతా కూడా చిప్ వర్కేనే అండి, చిన్నగా ఫ్లవర్ డిజైన్ చేసి అందులో చిప్ అదంతా కూడా కుట్టారనమాట. అండ్ కిందకు వచ్చేటప్పుడు కల్లా చూస్తున్నారు కదా ఇలా కిందను కూడా మనకి యోక్ పార్ట్ దగ్గర ఎలా అయితే వర్క్ అదంతా కూడా చేశారో కిందను కూడా సేమ్ అదే విధంగా అయితే వర్క్ అదంతా కూడా చేశారు. అండ్ ఈ యొక్క కాంబినేషన్ అదంతా కూడా నాకైతే లేదండి. సో బాగుంది కదా, వేసుకుంటే చాలా చాలా బాగా లుక్ అదంతా కూడా క్రియేట్ అయింది. ఇంకా బాగా రెడీ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఈ యొక్క క్లాత్ ఏంటంటే మనకు కాటను కాదు రేయోను కాదండి, కొంచెం సిల్క్ టైప్ హాఫ్ పట్టు ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. అండ్ మొత్తం దీనికి ఏంటంటే మనకు లైనింగ్ కూడా ఇచ్చారు. లైనింగ్ అంటే మనకి రేయోన్ మెటీరియల్ పాలిస్టర్ మెటీరియల్ టైప్ ఉంటుంది కదా ఆ టైప్లో అయితే ఉన్నదన్నమాట. సో సమ్మర్గా అయితే ప్రిఫరబుల్ కాదు కానీ పార్టీస్ అప్పుడు అయితే వేసుకోవడానికి ఒక ఫ్యూ అవర్స్ వేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. అండ్ హ్యాండ్స్ అయితే 3-4 స్లీవ్స్ అయితే ఇచ్చారండి, ప్లెయిన్ అనమాట. ఇందులో ఇంకా డిజైన్ అదంతా కూడా ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే మనకు టాప్కి ఇక్కడ యోక్ పార్ట్కి కిందకి హెవీగా డిజైన్ అదంతా కూడా ఇచ్చేసారు కాబట్టి ఇంక హ్యాండ్స్కి ఇవ్వకపోయినా నాకు బాగానే అనిపించింది. హ్యాండ్కి అయితే సెపరేట్గా లైనింగ్ అదంతా కూడా ఏమి ఇవ్వలేదండి, కరెక్ట్గా నాకైతే ఇది సరిపోయిందనమాట. సో ఇది దీని యొక్క కాస్ట్ అయితే యాక్చువల్ కాస్ట్ అయితే 1595 అయితే ఉన్నదండి, మనకు పడిన కాస్ట్ అయితే 1250 రూపీస్ అనమాట ఈ యొక్క సింగిల్ టాప్ కాస్ట్ అయితే. సో ఇదైతే మంగళగౌరిలోనే తీసుకున్నాను. సో కొన్ని కొన్ని షాప్స్లో ఏంటంటే మనకి ఎల్ సైజ్ రెగ్యులర్గా సరిపోయింది అనుకోండి, కొన్ని కొన్ని డ్రెస్సింగ్లు ఏంటంటే ఎక్సెల్ సరిపోతూ ఉంటాయి, మరి ఆ ఫిట్టింగ్లు ఏంటో మరి తేడా తెలియదు. కానీ ఇదైతే నాకు మామూలుగా నా సైజ్ అయితే ఎల్ అనమాట, బట్ అక్కడ నేను వేసుకున్న తర్వాత ఈ యొక్క కంపెనీది అయితే ఎక్సెల్ సైజ్ అయితే సరిపోయిందండి. సో మీకు కూడా ఇలాగే అవుతూ ఉంటుందా, నేను అందు గురించి అని చెప్పి ఆన్లైన్లో బట్టలు అవన్నీ కూడా తీసుకోవాలంటే ఆలోచిస్తూ ఉంటాను.
వన్స్ మనం ఒక సైజు చార్ట్ ప్రకారం మనం పెట్టేసామనుకోండి, అవి వచ్చిన తర్వాత మనకి టైట్ అయిపోయినా సరే, లూజ్ అయిపోయినా సరే కుట్టేయించుకోవచ్చు, కానీ టైట్ అయిపోయినా అంటే ఇంకేం చేయలేం కదా. సో అందుగురించి అని చెప్పి మ్యాక్సిమం అయితే ఆన్లైన్లో అయితే షాపింగ్ అదంతా కూడా చేయడానికి అయితే ఏమి ఇష్టపడను. సో ఇదైతే కాస్ట్ 1250 రూపీస్ అయితే పడింది, 1250 రూపీస్. ఇది ఫస్ట్ టాప్ అండి, సింగిల్ టాపే. దీని కింద నా దగ్గర యాష్ కలర్ లెగిన్ అయితే ఉంది, లెగిన్తో అయితే పేరప్ చేసేస్తాను. అండ్ దాని తర్వాత ఒక మొత్తం కుర్తా సెట్ అయితే ఉన్నదండి. అండ్ ఈ మధ్యన ఏంటంటే నాకు కొంచెం శారీస్ అయినా సరే డ్రెస్సెస్ అయినా సరే కొంచెం లైట్ కలర్స్, అది కూడా యాష్ కలర్స్ మీద అయితే వెళ్ళిపోతూ ఉన్నదన్నమాట. అండ్ ఇదైతే కొంచెం సింపుల్గా ఉన్నది, బట్ ట్రావెలింగ్కి అయితే బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా యాష్ కలరే. అండ్ నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలాగా ఫ్లోరల్ డిజైన్తో ఇలా డిజైన్ చేశారు. అండ్ మొత్తం చుట్టూరా ఏంటంటే మనకి మిర్రర్ వర్క్ అదంతా కూడా ఇలాగా డిజైన్ చేశారండి. చూస్తున్నారు కదా, ఒక రెక్టాంగిల్ షేప్లో అయితే మనకి ఇలా మిర్రర్ వర్క్ అదంతా కూడా చేశారు. అండ్ నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా రౌండ్ నెక్, హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్సేనండి. హ్యాండ్స్ దగ్గర ఏంటంటే మనకి ఇలాగా చూస్తున్నారా, ట్రయాంగిల్ షేప్లో ఏంటంటే మనకి లేస్ లాగా అయితే కుట్టి పెట్టారనమాట. సో ఓవరాల్ మొత్తం ఈ యొక్క టాప్ అదంతా కూడా సేమ్ ఇదే ప్లెయిన్ అనమాట, మొత్తం అంతా కూడా ప్లెయిన్. ఓన్లీ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇలా ఫ్లోరల్ అయితే ఒక క్లాత్ అయితే స్టిచ్ చేసి పెట్టారనమాట. మొత్తం మీకు ఈ యొక్క టాప్ అదంతా కూడా ప్లెయిన్గానే కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం టాప్ అదంతా కూడా ప్లెయినే. అండ్ ఈ యొక్క మెటీరియల్ ఏంటంటే రేయాన్ మెటీరియల్ అండి. మనకేంటంటే విత్ లైనింగ్తో పాటు వస్తుంది, చూస్తున్నారు కదా, విత్ లైనింగ్తో పాటు అయితే వస్తుంది. క్లాత్ అదంతా కూడా మంచి సాఫ్ట్గా అయితే ఉన్నది. అండ్ దీని యొక్క కాస్ట్ అయితే మనకి 1750 రూపీస్ అండి, బట్ మనకు పడిన కాస్ట్ అయితే 1295 రూపీస్ అనమాట. సో టాప్ ఒకటే కాదండి, దీనికి ఏంటంటే మనకి ప్యాంట్ కూడా ఇచ్చారు. ప్యాంట్ అయితే మనకి ఇలాంటి అడ్జస్టబుల్ ఎలాస్టిక్ ప్యాంట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇదేంటంటే కొంచెం యాంకిల్ లెంత్ వరకు అయితే వస్తూ ఉంటుంది, ఓవరాల్గా ప్లెయిన్ ప్యాంట్. అండ్ కిందకు వచ్చేటప్పటికల్లా ఇలా మనకి ఇందాక హ్యాండ్స్ దగ్గర అయితే చూపించాను కదా ఇలాంటి లేస్ అదంతా కూడా సేమ్ అదే లేస్ అయితే ఇలా డిజైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ ప్లెయిన్ లేస్, ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో ఉండే లేస్ అదంతా కూడా ఇలా డిజైన్ చేశారు. మొత్తం ప్యాంట్ అదంతా కూడా ప్లెయినే. అండ్ దీనికి ఏంటంటే చున్నీ టాప్లో చూసారు కదా, ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర ఒక ఫ్లవరల్ డిజైన్ అదంతా కూడా స్టిక్ చేసి పెట్టారు కదండి, అలాగే సేమ్ అదే క్లాత్తో మన చున్నీ అదంతా కూడా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా డ్రెస్ అదంతా కూడా వేసుకుంటే లుక్ అదంతా కూడా బాగుంది. ఇలాంటి కలర్స్ అవన్నీ కూడా రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా. ఈ మధ్యన ఏంటంటే ఇలాంటి కలర్స్ అవన్నీ కూడా చాలా ట్రెండింగ్గా అయితే అవుతున్నాయి. సో ఎక్కువగా ఇలాంటి లైట్ కలర్స్ అవన్నీ కూడా ఇష్టపడుతూ ఉన్నానండి. డ్రెస్ మొత్తం ఓవరాల్గా వేసుకుని చూస్తే ఇంకా మంచిగా అయితే ఉన్నది. సో చూస్తున్నారు కదా, మనకి టాప్ ప్యాంట్ అదంతా కూడా ప్లెయిన్ రావడంతో చున్నీ అయితే మొత్తం ఫ్లోరల్ అయితే వచ్చేసింది, చాలా చాలా బాగుంది. అండ్ చున్నీకి కూడా ఏంటంటే మనకి ప్యాంట్కి అలాగే టాప్కి ఏ విధంగా లేసదంతా కూడా వేశారో, అలాగే చున్నీకి కూడా లేసదంతా కూడా వేశారండి. ఓవరాల్ చున్నీ మొత్తానికి లేసదంతా కూడా వేసేసారు. సో ఓవరాల్ డ్రెస్ మొత్తం సెట్ మనకి 1295 రూపీస్ అయితే ఇంకా అయ్యిందనమాట. మనం విడిగా ప్యాంట్ తీసుకున్నా చున్నీ తీసుకున్నా దానికన్నా ఎక్కువే అవుతూ ఉంటుంది, బట్ ఓవరాల్ సెట్ అదంతా కూడా నాకు నియర్లీ 1300కి అయితే వచ్చేసింది అనమాట. అండ్ అదొక డ్రెస్ అయితే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇదొక డ్రెస్ అయితే తీసుకున్నానండి. చెప్తున్నాను కదా, ఈ మధ్యన అన్నీ కూడా లైట్ కలర్స్ అవన్నీ కూడా నాకు చాలా ఇష్టంగా అయితే ఉంటున్నాయి. ఈవెన్ శారీస్ అయినా సరే, పట్టు శారీస్ అయినా, ఏ శారీస్ అయినా సరే లైట్ కలర్స్ తీసుకోవడం అయితే ఇష్టపడుతూ ఉన్నానన్నమాట. అండ్ ఇది కూడా మొత్తం 3-పీస్ సెట్ అండి, లైక్ మనకి ప్యాంటు చున్నీ అలాగే టాప్ అదంతా కూడా వస్తుందన్నమాట. ఇది కూడా మనకి ఒక టాప్ అండి, చూస్తున్నారు కదా, మంచి పేస్టల్ పింక్ అలాగే కొంచెం యాష్ కలర్ నావీ బ్లూ కలర్ షేడ్ అవన్నీ కూడా వచ్చిన్నదనమాట. సో ఇక్కడ నెక్ అయితే రౌండ్ నెక్కే, 3 టాప్స్కి ఏంటంటే రౌండ్ నెక్కే వచ్చేసింది అనమాట. మొత్తం టాప్ అదంతా కూడా ఇదే ప్రింట్ కాదు, ఇదే విధంగా డిజైన్ అదంతా కూడా వచ్చి అయితే ఉన్నదండి. చూస్తున్నారు కదా డిజైన్ అదంతా కూడా ఏ విధంగా అయితే ఉన్నదో. అండ్ నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇక్కడ అయితే వర్క్ అదంతా కూడా చిన్న ఇలా స్ట్రైట్గా వర్క్ అదంతా కూడా చేసి అయితే ఉన్నది. చూడండి, దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ అయితే చిన్నగా మిర్రర్ వర్క్ అలాగే చిన్న చిప్ వర్క్ అదంతా కూడా చేసి ఇలా అయితే చుట్టూరా ఆ యొక్క వర్క్ చుట్టూరా లేస్ అదంతా కూడా పెట్టారనమాట. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్సే. ఈ హ్యాండ్స్ కూడా ఏంటంటే ఇలా చిన్నగా ట్రయాంగిల్ షేప్లో లేస్ అదంతా కూడా వేసి పెట్టారనమాట. దీనికి ఏంటంటే లైనింగ్ అదంతా కూడా రాలేదు, వితౌట్ లైనింగే. ప్రైస్ అదంతా కూడా చెప్పలేదు కదా. సో దీని యొక్క సైజ్ చూస్తున్నారు కదా, 2XL అనమాట.
అంటే డబల్ ఎక్సెల్. ఇందాక సైజ్ చూసారు కదా, ఎక్సెల్ చూపించాను కదా, ఇదైతే డబల్ ఎక్సెల్ అనమాట. మామూలుగా అయితే చెప్పాను కదా, నా సైజ్ అయితే ఎల్ సైజ్కి అయితే నాకు ఫిట్ అయిపోతూ ఉంటుందండి. కొన్ని కొన్ని ఏంటంటే మీడియం సైజ్ కూడా ఫిట్ అయిపోతూ ఉంటాయి. ఎల్ సైజ్ ఏంటంటే నేను కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతూ ఉంటానమాట. అలా ఉంటుంది. ఇవేంటంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సైజ్ అదంతా కూడా ఉంటుందన్నమాట. ఇదైతే నాకు పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిపోయింది. ఇంకా కొంచెం లూజ్గా ఉందంటే నేను కిందనే టైలర్ దగ్గరికి వెళ్ళి ఆల్టరేషన్ అదంతా కూడా చేయించుకున్నాను అనమాట. అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఇలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకునేటప్పుడు మనం డబల్ కుట్లు అవన్నీ కూడా వేయించుకోవడమే బెటర్ అండి. అది మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, రెడీమేడ్లో ఏంటంటే కుట్లు అవన్నీ కూడా అంత స్ట్రాంగ్గా అయితే ఉండవు, మనం పూర్వం కుట్టించుకునే అంత స్ట్రాంగ్గా అయితే ఉండవు అనమాట. సో నేను మ్యాక్సిమం అయితే కొనుక్కునే ప్రతి టాప్కి అయినా సరే, ఏదైనా డ్రెస్సెస్కి అయినా సరే కంపల్సరీగా డబుల్ కుట్లు అయితే షాప్ వాళ్ళ దగ్గర అయినా వేయించుకుంటాను డబ్లించి, లేదు అనుకుంటే మా ఇంటి దగ్గర ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళ దగ్గర అయినా సరే వేయించుకుంటూ ఉంటాను. ఈ టాప్ చూసారు కదా చాలా బాగుందన్నమాట, బట్ లైనింగ్ అయితే రాలేదు. కాస్ట్ అయితే 1295 రూపీస్ అండి. ఇది కూడా 3 పీస్ సెట్టే. అండ్ దీని ప్యాంట్ ఏ విధంగా ఇచ్చారంటే సేమ్ ఇందాక చూపించాను కదా ప్యాంట్ అదే విధంగా అయితే ఉన్నది. సో చూస్తున్నారు కదా ఎలాస్టిక్ ప్యాంట్. అండ్ ఇది కూడా యాంకిల్ లెంత్ ప్యాంట్ అండి, ఎందుకంటే టాప్ అదంతా కూడా డిజైన్తో వచ్చింది కదా. ప్యాంట్ అయితే ప్లెయిన్ వచ్చింది, యాంకిల్ లెంత్ వరకు అయితే వస్తుంది. అండ్ ప్యాంట్ కింద కూడా మనకి ఈ విధంగా అయితే లేస్ అదంతా కూడా అటాచ్ చేసి పెట్టారు. అండ్ ప్యాంట్కి వచ్చేటప్పుడు అది, అండ్ చున్నీ పాటకు వచ్చేటప్పుడు కల్లా చున్నీ కూడా మనకి నావీ బ్లూ కలర్ చున్నీ అండి. అండ్ చున్నీ దగ్గర ఏంటంటే ఇలాగా కొంచెం జెరీలా అయితే వచ్చున్నది. ఓవరాల్ చున్నీ అంతా కూడా సేమ్ ఇదే విధంగా జెరీలా అయితే ఉన్నదండి, బాగుంది. అండ్ ఇక్కడైతే చున్నీ కట్ సైడ్ ఇటు సైడ్ ఏంటంటే కొంచెం పెద్ద బార్డర్ అయితే వచ్చిందనమాట. మొత్తం 3 వేసుకుని చూస్తే బాగా అనిపించింది. సో అది కూడా తీసుకున్నాను. కాస్ట్ చెప్పాను కదా 1295 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడికి ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నైటీ అయితే తీసుకున్నానండి. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా సమ్మర్ అంటే మనం ఎక్కువగా కంఫర్ట్ జోన్లోకే వెళ్ళిపోతూ ఉంటాం. నైట్ డ్రెస్సులు నైటీలు అవన్నీ కూడా ఎన్ని ఉన్నా సరే సరిపోదు. ఇంకా సమ్మర్ అంటే ఆబ్వియస్లీ ఒక 2-3 సార్లు అయితే స్నానాలు అయితే చేస్తూ ఉంటాం కదా, బట్టలు కూడా ఎక్కువ వాషింగ్ అయితే పడుతూ ఉంటాయి. ఎన్ని ఉన్నా సరే నైట్ వేర్లు అవన్నీ కూడాని మనం తక్కువగానే అనిపిస్తూ ఉంటాయి. సో నైటీ అయితే ఒక తీసుకున్నానండి, ఇదైతే కాటన్ నైటీయే. సో అక్కడ మంగళగౌరిలోనే తీసుకున్నాను, బాగున్నాయి. నైటీస్ మీద కూడా ఏంటంటే ఆఫర్ అయితే నడుస్తూ ఉన్నది. సో అందుగురించి అని చెప్పి ఒక నైటీ అయితే తీసుకున్నాను. అండ్ నైటీ అదంతా కూడా ఇలాగా డార్క్ నావీ బ్లూ కలర్ అండి, చూస్తున్నారు కదా మొత్తం ఇలాగా డిజైన్ డిజైన్గా అయితే ఉంది. బ్రౌన్ బిస్కెట్ కలర్లో ఇలా సీ షేప్లో అయితే డిజైన్ అయితే ఉన్నది. ఇదైతే హాఫ్ హ్యాండ్స్. ఈ నైటీ కూడా పెద్ద సైజే, బట్ నేను ఆల్టరేషన్ అయితే చేంజ్ చేసుకున్నాను. అంటే కిందన కొంచెం లెంత్ అదంతా కూడా పొడుగ్గా ఉంటే ఫోల్డ్ చేయించాను. అండ్ మొత్తం నైటీకి కూడా డబుల్ కుట్లు అవన్నీ కూడా వేయించేసాను. అండ్ నైటీ నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలా మంచిగా ఇక్కడ డిజైన్ అదంతా కూడా చేసి ఉన్నదండి, బాగుంది. ఈ మధ్యన ఏంటంటే నాకు నైటీస్లో ఈ టైప్ నెక్ అదంతా కూడా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ దీనికి ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ కూడా చేసి ఉన్నదనమాట. మొత్తం మిగతాది అంతా కూడా ఓవరాల్ నైటీ మొత్తం ఇదే విధంగా డిజైన్ అదంతా కూడా ఉంటుంది. అండ్ ఈ నైటీలో ఆఫర్ ఉన్నదని చెప్పేసి అన్నాను కదా, 2 పీసెస్ అయితే 650 రూపీస్ ఏంటండి. మనకి సింగిల్ పీస్ కావాలన్నా సరే సింగిల్ పీస్ కూడా ఇస్తూ ఉంటారు. సో సింగిల్ పీస్ ఏంటంటే మనకి 325 రూపీస్ అయితే పడిందనమాట. సో ఇది కూడా ఆల్టరేషన్ అయితే చేయించేసాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో అక్క గృహప్రవేశం అని చెప్పేసి అన్నాను కదా, సో అక్క గృహప్రవేశం గురించి అని చెప్పేసి నేను శారీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ శారీ అయితే నేను స్టిచ్చింగ్ అదంతా కూడా ఇవ్వాలి. సో ఊరు వెళ్తున్నాను కదండి, వీలైతే రేపే ఊరు వెళ్తున్నాం అనమాట తిరుపతి. వీలైతే ఇంకా నేను టైలర్కి ఇచ్చేసి ఇంకా వెళ్ళాలి. సో అందుగురించి అని చెప్పి వీడియో కూడా చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ టైలర్కి ఇవ్వాలనుకోండి మినిమం ఒక 1 వీక్ అన్నా సరే తీసుకుంటూ ఉంటారు. సో అందుగురించి అని చెప్పి ఊరు వెళ్లే ముందే ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ శారీ అయితే ఇంకోండి మంగళగౌరి ఇలా అట్టపెట్టలో అయితే పెట్టేసి ఇచ్చేసారు, ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అండ్ కాస్ట్ కూడా చెప్తానండి. అండ్ శారీ అయితే చూస్తున్నారు కదా, ఇది మంచి సిల్క్ శారీ అండి, కంచిపట్టు శారీ అనమాట. చాలా బాగుంది, లైట్ వెయిట్. ఈ మధ్యన ఏంటంటే ఎక్కువగా ఎవరు
హెవీ వెయిట్ శారీస్ అవన్నీ కూడా కట్టుకోవడానికి అయితే ఇష్టపడలేదు. సో సిల్క్ శారీస్లోనే మనకి కంచిపట్టు శారీస్లోనే ఏంటంటే మనకి లైట్ వెయిట్ అయితే వస్తూ ఉన్నాయి. మనకి వెయిట్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే కాస్ట్ అదంతా కూడా తగ్గుతూ ఉండొచ్చు. అంటే కొంచెం బరువుగా దల్సర్గా ఉన్న శారీస్ అవన్నీ కూడా కాస్ట్ తక్కువ ఉండొచ్చు. బట్ మనకి సిల్క్ శారీస్లో లైట్ వెయిట్గా ఉన్నాయనుకోండి, ఇలాంటి కొంచెం జరీతో ఉండే శారీస్ అవన్నీ కూడా, బట్ కాస్ట్ అదంతా కూడా లైట్ వెయిట్తో ఉంటే కాస్ట్ అదంతా కూడా కొంచెం ఎక్కువ పడుతూ ఉంటుందన్నమాట. చెప్పాను కదా ఈ మధ్యన శారీస్ అవన్నీ కూడా లైట్ వెయిట్లో తీసుకోవాలనిపిస్తుంది, లైట్ కలర్లో తీసుకోవాలనిపిస్తుంది అని చెప్పి డ్రెస్ కలర్స్ చూపించాను. అండ్ శారీ కలర్ కూడా లైట్ కలర్లోనే తీసుకున్నానండి. అండ్ ఇదేంటంటే మనకి ఆనియన్ పింక్ కలర్ అన్నమాట. దానికి ఈ యొక్క పర్పుల్ కలర్ కలనేత రావడం మూలన ఈ కలర్ అయితే ఇలా కనిపిస్తూ ఉన్నది. అండ్ బార్డర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద బార్డర్స్ అవన్నీ కూడా ట్రెండీగా అయితే ఉన్నాయి కదా, నాకు ఏంటంటే పెద్ద పెద్ద బార్డర్స్ అవన్నీ కూడా శారీస్ ఒక 3-4 అయితే ఉన్నాయి. సో మరీ అంత పెద్ద శారీ అంటే పెద్ద బార్డర్ అయితే వద్దని చెప్పేసి అటు పైన కిందన అయితే సేమ్ ఒకటే లెంత్లో ఉండే బార్డర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ప్యాటర్న్ అయితే జస్ట్ అలా చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్ అదంతా కూడా ఇప్పడం అయితే కొంచెం మళ్ళీ పెట్టాలంటే కొంచెం కష్టము. సో చూస్తున్నారు కదా మొత్తం శారీ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉండి ఈ విధంగా అయితే డిజైన్ అదంతా కూడా వచ్చున్నది. అండ్ మనకు పళ్ళు అయితే సేమ్ చూస్తున్నారు కదా పర్పుల్ కలర్ అనమాట, పళ్ళు అదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పళ్ళు అదంతా కూడా ఉన్నది. అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అండి. మొత్తం శారీలోనే మనకి అటు ఇటు అంచు ఇచ్చాడు కదా, సో అంచు అటు ఇటు అయితే ఉంటుంది. ఈ శారీకి ఏంటంటే నేను వర్క్ చేయించుకుందాం అని చెప్పేసి ఏం అనుకోవట్లేదు, సింపుల్గానే కుట్టించుకుందాము అంటే ఇక్కడ వరకు హ్యాండ్స్ అవన్నీ కూడా పెట్టించుకుని అని చెప్పేసి అనుకుంటున్నాను అదనమాట. సో ఇంకా శారీ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నది. కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. సో ఇంకా వీటి మీద ఏంటంటే చక్కగా జ్యువెలరీ అవన్నీ కూడా పేరప్ చేసేసి ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం బాగానే తయారవుతూ ఉంటాము. సో మెయిన్గా ఏంటంటే అక్క గృహప్రవేశం గురించి అని చెప్పి తీసుకున్నాను అనమాట ఈ యొక్క శారీ అదంతా కూడాని. అండ్ దీని యొక్క కాస్ట్ ఏంటి అంటే యాక్చువల్ ప్రైస్ అయితే 10,650 rupees అండి. సో చూస్తున్నారు కదా యాక్చువల్ ప్రైస్ ఏంటంటే 10,650 rupees. నాకు ఇదేంటంటే డిస్కౌంట్ అయితే ఉన్నదండి, 8,000 అయితే వచ్చింది. 7,995 rupees అయితే వచ్చిందనమాట. అంటే 8,000 అనుకోండి, 8,000 అయితే ఈ యొక్క బ్యూటిఫుల్ శారీ అయితే వచ్చిందనమాట. సో ఎలా ఉందండి శారీ అదంతా కూడా బాగుందా? సో ఎలాగో ఫంక్షన్ వీడియో అదంతా కూడా పెడతాను కదా, అప్పుడైతే ఈ శారీ అదంతా కూడా కట్టుకుని చూపిస్తాను కాబట్టి ఆ వీడియోలో అయితే ఫుల్ లెంత్గా శారీ అదంతా కూడా ఏ విధంగా ఉన్నదో చూసి అయితే చెప్తురి కానీ. సో అదనమాట కాంబినేషన్ అయితే నాకు నచ్చింది, కాంబినేషన్ అయితే అసలు లేదు. సో అందు గురించి అని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట మొత్తానికి. సో కాస్ట్ అయితే 8,000 అయితే పడిందండి. చూస్తున్నారు కదా బాగుంది కదా అదనమాట. సో ఇంకా ఎలాగో ఒకేసారి ఇంకా డ్రెస్సులు తీసుకుందాము, ఎలాగో టూర్ వెళ్తున్నాం కదా అని చెప్పేసి శారీ గురించి అని చెప్పి డ్రెస్సులు కూడా అంటగట్టుకుని అయితే వచ్చానమాట. సో ఇంకా అదండి ఈరోజు వీడియో. సో చేసిన షాపింగ్ అదంతా కూడా మీతో షేర్ చేసేసినట్లయితే మీకు కూడా ఆ యొక్క షాప్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇదైతే నేను ఏసరావు నగర్లో అయితే తీసుకున్నానండి, మంగళగౌరీ షాప్లో అయితే తీసుకున్నాను. మనకి ఏసరావు నగర్ జంక్షన్ దగ్గర ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే అయితే ఈ యొక్క మంగళగౌరీ షాప్ అయితే ఉంటుంది. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దాట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే దీని తర్వాత అయితే తిరుపతి టూర్ వీడియోస్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.